నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఈ రోజు హెల్త్ జోన్ లో స్వైన్ ఫ్లూ అలాగే డెంగ్యూ వ్యాధి లక్షణాలు, ఇవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వీటి గురించి వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ డాక్టర్ మంచుకొండ రంగయ్య గారు, నియో బీబీసీ మేనేజింగ్ డైరెక్టర్, బీబీసీ పిల్లల హాస్పిటల్. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారు, ముఖ్యంగా మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో అలాగే స్వైన్ ఫ్లూ కావచ్చు, డెంగ్యూ కావచ్చు, వ్యాధి లక్షణాలు కూడా చాలా మందిలో కనిపిస్తున్నాయి. వ్యాధి తీవ్రత కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. అసలు ఈ స్వైన్ ఫ్లూ అలాగే డెంగ్యూ, ఈ రెండు కూడా ఒకే రకమైన వైరస్ కు సంబంధించిన వచ్చే జబ్బులా? ఇప్పుడు మనకు జంట నగరాల్లో కానీ మన రాష్ట్రంలో కానీ ఎక్కువగా ఈ రెండు వ్యాధులే, డెంగ్యూ వ్యాధి, డెంగ్యూ జ్వరము, లేక స్వైన్ ఫ్లూ, ఈ రెండు కూడా వైరస్లు. కానీ మనకు డెంగ్యూ మొట్టమొదటిసారిగా డెంగ్యూ వ్యాధి 2003 అక్టోబర్ నవంబర్లో మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి గుర్తించాము. అప్పుడు ఇటు తల్లిదండ్రులకు అవగాహన లేకపోవటము, అదే మొదటిసారి అక్కడ మనకు ఒక ఎక్కువ మందికి సోకటం వల్ల ఆ సంవత్సరము చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ అని చెప్పాలి. అప్పటి నుంచి కూడా అంటే గడిచిన 14 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరము మనకు డెంగ్యూ జ్వరం వస్తుంది. కానీ డెంగ్యూ జ్వరంతో అవగాహన కల్పించినాక ఇటు దోమల గురించి జాగ్రత్త పడవలు, లేదా వ్యాధి లక్షణాలు తెలుసుకొని జాగ్రత్త పడవల, నాట్ ఈవెన్ 1% డెత్స్ లేవు. అలాగే స్వైన్ ఫ్లూ మనకు 2009లో మెక్సికో నుంచి స్టార్ట్ అయ్యి పాండమిక్ అంటే 50 దేశాలు ఇది వ్యాపించడం వల్ల జూన్ 2009లో పాండమిక్గా డిక్లేర్ చేశారు. తిరిగి ఆగస్టులో పోస్ట్ పాండమిక్ అన్నారు. అప్పుడు కూడా స్వైన్ ఫ్లూ తోటి చాలా మరణాలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. మన దేశం మన రాష్ట్రం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా బాగా జరిగాయి. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కూడా మనకు పోస్ట్ రెయినీ అంటే వర్షం వచ్చి ఆగిపోయినాక దోమల సంతతి ఉండటం వలన దానిని దోమల ద్వారా వచ్చేదాన్ని డెంగ్యూ మురికి నీరు కావచ్చు, ప్రిజర్వ్ చేసిన నీరు కావచ్చు, లేక ఎక్కడైనా మనకు మురికి ఉన్న కాడ దోమలు ఉంటాయి, నీరుంటాయి, డే టైం ఖర్చిన దోమ ద్వారా మనకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఇది మనకు ప్రతి సంవత్సరం ఎంత చెప్పినా కూడా ప్రతిసారి ఈరోజు పేపర్లోనే వీళ్ళు ఒక పేపర్ వేశారు, 2011లో స్వైన్ ఫ్లూ 11 అండ్ 769 డెంగ్యూ నమోదైనవి, 2012లో 321 స్వైన్ ఫ్లూ, 962 డెంగ్యూ, అట్లే 2013లో 67 స్వైన్ ఫ్లూ, 345 డెంగ్యూ, 2014లో 78 డెంగ్యూ స్వైన్ ఫ్లూ అండ్ 684 డెంగ్యూ, 2015లో మాత్రము స్వైన్ ఫ్లూ 3193, అదిగాక 1830 తక్కువ ఉంది డెంగ్యూ. బట్ 2016లో స్వైన్ ఫ్లూ 173, 4037 డెంగ్యూ. ఈ 2017 ఈ రోజు వరకు వీళ్ళిచ్చిన పేపర్ ప్రకారము, ప్రభుత్వ సంఖ్యల లెక్క ప్రకారము 2017లో 1928 స్వైన్ ఫ్లూ, 1652 డెంగ్యూ, దాంట్లో చనిపోయిన వారి సంఖ్య 39 గడిచిన సంవత్సరంలో స్వైన్ ఫ్లూ అయితే 17 మంది డెంగ్యూ అని చెప్పి వీళ్ళు మనకు లెక్కలిచ్చారు. అలాగే మనకు 2 వారాల క్రితం 10th సెప్టెంబర్ 2 వారాల క్రితము ఏసీపీ వరంగల్ జిల్లా ఏసీపీ దుర్గయ్య యాదవ్ గారు, వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ చంపిన ఏసీపీ గారు స్వైన్ ఫ్లూతో మరణించినట్టు మనకు హైదరాబాద్లో న్యూస్ పేపర్లో వచ్చింది. అంటే దీనికి ముఖ్యంగా ఏమంటే ఇటు డెంగ్యూ వైరస్ ఏమో దోమ ద్వారా వస్తుంది, దోమకాటు ద్వారా, ఇటు స్వైన్ ఫ్లూ వైరస్ ఎయిర్ బార్న్ అంటే దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఎయిర్ బార్న్ అంటాం, అదే కంటామినేషన్, టవలు, ప్లేటు, గ్లాసు, స్పూను లేక చేతులు కడుక్కోకుంటే వైరస్ని ముట్టి మళ్ళీ ఇంకోరు ముట్టుకుంటే వచ్చేది వస్తుంది. ఈ రెండు కారణాల ద్వారా ఒకరి నుంచి ఒకరు వ్యాపిస్తుంది. ఈ రెండు కూడా ఇప్పుడు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో గాంధీలో కానీ, నీలపర్ల కానీ, ఉస్మానియాలో కానీ ప్రతి దాంట్లో స్వైన్ ఫ్లూ వార్డ్స్ అని చేర్పించినప్పటికీ రోగుల సంఖ్య భయాందోళన, ముఖ్యంగా ఇటు ఉన్నదానికంటే భయంకరంగా కొన్ని పేపర్లు రాస్తున్నారు.
వాళ్ళు అవగాహన లేక రాస్తున్నారా లేకపోతే ప్రజలను భయపెట్టి చేయాలని రాస్తున్నా తెలియదు. ఇదే పేపర్లో ఈరోజు ఏమన్నారంటే అవసరం లేకుండా పరీక్షలు, అవసరం లేకుండా పరీక్షలు రాసి అది మీరు నిర్ణయిస్తారా లేకపోతే డాక్టర్లు నిర్ణయిస్తారా, మీరు అలా రాసి ప్రజలను రెచ్చగొట్టి తప్పుడు హాస్పిటల్ మీద డాక్టర్స్ మీద రాయటం సమంజసం కాదని నా అభిప్రాయం. ముఖ్యంగా వచ్చిన పేషెంట్ ఎవరైనా కూడా వాళ్ళని సేవ్ చేయాలి, రక్షించాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలి. అయితే ఎవరు దీనికి మృత్యువాత పడుతున్నారు, ఇదే పేపర్లో రాసిండ్రు తీవ్రత అయినాక వాళ్ళు గవర్నమెంట్ పంపిస్తుండ్రు అక్కడ చనిపోతున్నాను. ఎవరైతే లేటుగా వస్తారో వాళ్ళకు తీవ్రంగా ఉన్న వాళ్ళకు వాళ్ళు ముందే కౌన్సిలింగ్ చేస్తారు, ముందే ట్రీట్మెంట్ ఉంటుంది. యూనివర్సల్లో ప్రపంచంలో ఉన్న ట్రీట్మెంటు డెంగ్యూకు ఓన్లీ వైటల్స్, దెర్ ఇస్ నో మెడిసిన్. ఎప్పుడు ఓన్లీ ఐవీ ఫ్లూయిడ్స్, పారాసిటమాల్, అవసరమైన ఆక్సిజన్ సపోర్ట్ లేదా వెంటిలేటర్ సపోర్ట్ లేదా ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూజన్. ఇది స్వైన్ ఫ్లూకి ఏముంది, మనకు మెడిసిన్ ఉంది, వ్యాక్సిన్ ఉంది, దానికి అవగాహన మనకు డయాగ్నోసిస్కు అన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రజలలో అవగాహన పెరగాలి. ప్రతిదీ మనం అనుమానించినప్పుడు హాస్పిటల్ కానీ డాక్టర్లు కానీ అనుమానించినప్పుడు ఇంకా వ్యాధి పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు రక్షించుకోవాలంటే చనిపోయే వారి సంఖ్య అలాంటి అనుమానం పడటమో లేకపోతే నిర్లక్ష్యం చేసి పోకపోవటమో అలాంటి వారు చనిపోతారు. కానీ ముందే కనుక మీరు హాస్పిటల్ కనుక చేరితే ఎలాంటి ప్రమాదానికి గురికారు. కాబట్టి ఇటు ఈ రెండు కూడా వైరస్లకు ఒకదానికి మెడిసిన్ ఉంది, ఒకదానికి మెడిసిన్ లేదు. కానీ ట్రీట్మెంట్లో మనకు యూనివర్సల్లో ప్రపంచంలో ఏదైతే ఉందో హైదరాబాద్లో అన్ని ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, అన్ని కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇదే రోజు పేపర్లో స్వైన్ ఫ్లూ పరీక్ష ఫ్రీగా చేస్తున్నాడని రాశారు ప్రైవేట్ హాస్పిటల్స్. అది తప్పండి, అది స్వైన్ ఫ్లూ నిన్ననే మాకు 10 కేసులు వస్తే దాదాపు 2 కేసులు పంపించాం, దానికి ఛార్జ్ 2,500 పర్ పర్సన్. మీరు పేపర్లు రాసే ముందు దయచేసి కరెక్ట్ రాసి తప్పుదారి పట్టేయకండి. అది రైట్ డాక్టర్. అయితే మనం చూసుకుంటే కనుక స్వైన్ ఫ్లూ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అసలు మామూలుగా వచ్చే ఫ్లూకి స్వైన్ ఫ్లూకి తేడా ఏంటి, మనం ఎలా గుర్తించగలుగుతాం? మనకు ఫ్లూ అంటే జనరల్ గా వచ్చేది ఏంటంటే ముక్కు దెబ్బ, ముక్కు కారుడు, జ్వరము, ఇవన్నీ 100 కోసం 101 102, తలనొప్పి, నీరసము, దగ్గు రావటము, ఆహారం తీసుకోకపోవటము, ఇది ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ మనకు లక్షణాలు. ఈ లక్షణాలు ఇవే 7 డేస్, వైరస్ మనకు వ్యాధి ఎప్పుడు అంటే 7 డేస్ తర్వాత పోతుంది. ఈ 7 డేస్కు మనకు ఈ స్వైన్ ఫ్లూకి ఏంటంటే ఈ 48 గంటలు దాటిందంటే తీవ్రత ఎక్కువైతుంది. అంటే మనకు మొదట వచ్చిన లక్షణాలకు ఆయాసం రావటము, దగ్గు రావటము, ముక్కు పుటాలు గరేయటము, ఛాతి గరేయటము, అది న్యూమోనియా పెరిగిపోతుంది. న్యూమోనియా పెరిగి ఎక్కడి వరకు అంటే ARDS, ఈ మన రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ తోటి వెంటిలేటర్ పెట్టవచ్చు. వెంటిలేటర్ పెట్టినా కూడా ఎప్పుడైతే టిష్యూ కణాలు చెడిపోతాయో, వైరస్ పేర్కొని పోతుందో, ప్రమాదానికి కూడా గురికావచ్చు. కాబట్టి ఇది మనకు నిర్ధారణ తొందరలో చేసుకొని అది ఒక తీవ్రత పెరుగుతున్నది అంటే వెంటనే హాస్పిటల్ పోయినప్పుడు వాళ్ళు కూడా అనుమానిస్తారు. అనుమానించినప్పుడు ఇప్పుడు మనం టెస్ట్ రాయకపోతే డాక్టర్ని పట్టుకుంటారు, టెస్ట్ రాసి నెగిటివ్ మళ్ళీ డాక్టర్ ఎందుకు రాసింది అంటారు. కాబట్టి అది నిర్ధారణ అనేది డాక్టరు చేస్తారు. మీరు టెస్ట్ చేసుకోను అంటే మీరు బలవంతంగా ఎవరు చేయరు, నాకు అవసరం లేదు టెస్ట్ అంటారు. వాళ్ళ దురదృష్టవశాత్తు అది స్వైన్ ఫ్లూ తేలిందనుకో, నువ్వు టెస్ట్ రాసుకోనుకో, నువ్వే కారణకులు అవుతావు. కాబట్టి ఎవరు కూడా ఎథికల్గానే ఉంటారు, కానీ ఒక టెస్ట్ కొరకు కానీ లేక అవసరం లేని వాళ్ళకు ప్లేట్లెట్స్ ఎక్కించడం, అవసరం లేని వాళ్ళకు స్వైన్ ఫ్లూ టెస్ట్ చెప్పుడు, జనరల్గా నాకు తెలిసినంత వరకు నాకు గడిచిన 40 సంవత్సరాలలో నేను అలాంటి వాళ్ళని చూడలేదు. కాబట్టి ఒకరిద్దరు అన్ని డివిజన్స్లో, అన్ని గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఆ ఒకరిద్దరిని దృష్టిలో పెట్టుకొని అందరినీ దూషించడం పద్ధతి కాదు. కాబట్టి ప్రమాదానికి గురి కాకుండా చూసుకోండి. ఇప్పుడు ప్లేట్లెట్స్ అవసరం అది ప్రమాదాన్ని తీసుకొచ్చేది కాదు, లేక స్వైన్ ఫ్లూ ఒకవేళ నెగిటివ్ వస్తే సంతోషపడాలి కానీ ఎందుకు చేపించారు అని చెప్పేసి బాధపడకూడదు. ఏదైనా 1 వీక్లో ఏదైనా అదైనా 5 to 7 డేస్లో పేషెంట్ చక్క వెళ్ళిపోతే, స్పెషల్లీ మా హాస్పిటల్ ఇప్పటివరకు టోటలీ అవర్ ఐసీఈ ఫుల్, సమ్ ఆఫ్ దమ్ రెస్పిరేటరీ డిసీజ్, సమ్ ఆఫ్ దమ్ డెంగ్యూస్, బట్ దే ఆర్ ఆల్ సేఫ్. ఎందుకంటే మానిటరింగ్ ఇంపార్టెంటు, వాళ్లకు కౌన్సిలింగ్ ఇంపార్టెంటు,
వ్యాధి లక్షణాలు, వ్యాధి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా జాగ్రత్త పడాలి, దీని లక్షణాలు ఏంటి, మీరు భయపడకుండా ఉండండి అని చెప్పి మేము ట్రీట్మెంట్కి ఎంత టైం తీసుకుంటున్నాం, దానికి రెండింతలు ఎక్కువ టైము మనం కౌన్సిలింగ్ తీసుకుంటున్నాము. కాబట్టి వచ్చిన పేషెంట్ ప్రతి డాక్టర్ కూడా కోరుకునేది ఏంటంటే క్షేమంగా పోవాలి, ప్రమాదానికి గురి కాకుండా చూడాలని కోరుకుంటారు. ఓకే డాక్టర్, అయితే హై రిస్క్ వ్యక్తులు అసలు ఎవరు ఈ స్వైన్ ఫ్లూకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్వైన్ ఫ్లూకు హై రిస్క్ వాళ్ళు ఎక్కడంటే ఎక్కడైతే రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది, ఎవరికి 5 సంవత్సరాల లోపున్న పిల్లలు, సీనియర్ సిటిజన్స్ 60 సంవత్సరాలకు పైన ఉన్నవాళ్ళు, అలాగే దీర్ఘ వ్యాధులతో వాళ్ళు కష్టపడేవాళ్ళు, అంటే దీర్ఘ వ్యాధులు అంటే సిఓపిడి కావచ్చు, లంగ్ వ్యాధి కావచ్చు, లేక ఏ వ్యాధి అయినా గుండెలు రంధ్రాలు ఉన్న పిల్లలు కావచ్చు, ఊపిరితిత్తుల వ్యాధి కావచ్చు, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్, ముఖ్యంగా గర్భిణీ ఉన్న స్త్రీ స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు తొందరగా ప్రమాదానికి గురుంటుంది. అలాగే స్టీరాయిడ్స్, కొందరు మనం మెడిసిన్స్ నెఫరాటిస్ ఉన్నామని వేరే వాటికి ఎన్నో వ్యాధులకు వాడుతుంటాము, అలాంటి వాడికి అట్లే టీబీ ఉన్న వాళ్లకు, హెచ్ఐవి ఉన్న వాళ్లకు, లేదా అవయవాల మార్పిడి, కిడ్నీ ఆర్ ట్రాన్స్ప్లాంట్, లేదా లంగ్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్, ఏదైనా వీళ్ళు తీసుకున్న వాళ్లకు వాళ్ళకి ఎక్కువ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. స్వైన్ ఫ్లూ అనగానే మనం చాలా మంది ఈ మధ్య కాలంలో అందరు భయపడుతూ ఉన్నారు, మరణం సంభవిస్తుందని కూడా బాధపడుతూ ఉన్న పరిస్థితి. అసలు ఈ స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు దాని త్వరగా గనక మనం ఆ లక్షణాలు గుర్తించలేకపోతే అప్పుడు ఎటువంటి పరిస్థితి అవసరం అవుతుంది? స్వైన్ ఫ్లూ ఇప్పుడే మీరు చెప్పినట్టు ఎప్పుడు తీవ్రత తాలుస్తుంది అని అడిగినప్పుడు ప్రతిదీ స్వైన్ ఫ్లూ అని అనుకోకూడదు అని అనలేను, కానీ ఇప్పుడు పరిస్థితులు మనకు బయట ఇటు డెంగ్యూ వ్యాధి స్వైన్ ఫ్లూ ఉన్నప్పుడు 103, 104 జ్వరం వచ్చినప్పుడు, శరీరం కమిలిపోయినప్పుడు డెంగ్యూ అనుకోవటము, దగ్గు దమ్ము ఆయాసము లేక ముక్కు పుటాలు ఎగరేసుడు అన్నప్పుడు స్వైన్ ఫ్లూ అని అనుకోవటము, అది ఎక్స్రే తీపించినప్పుడు ఉన్న ఎక్స్రే చేంజెస్, న్యూమోనియా చేంజెస్ ఎలా ఉన్నాయి, అదే సెకండ్ డే థర్డ్ డే ఇంకా న్యూమోనియా పెరిగిపోతుందా ఇన్ స్పైట్ ఆఫ్ ట్రీట్మెంట్, అప్పుడు స్వైన్ ఫ్లూ అని మనము నిర్ధారించవచ్చు. వెంటనే ఈ మేము ఈవెన్ మా హాస్పిటల్లో చేసేది పేషెంట్కు అనుమానం వచ్చినప్పుడు ఈవెన్ వీ విల్ సెండ్ శాంపుల్ బట్ వీ విల్ నాట్ వెయిట్ ఫర్ ఈవెన్ రిపోర్ట్, వీ విల్ స్టార్ట్ ట్రీట్మెంట్. సంతోషకరం ఏంటంటే స్వైన్ ఫ్లూకు మనకు మెడిసిన్ అందుబాటులో ఉంది, ఒసిల్టోమావిర్ అని, అది షార్టేజ్ లేదు, దానికి చాలా తక్కువ ధరతో అందుబాటులో ఉంది, చాలా ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైతే స్వైన్ ఫ్లూ నెగిటివ్ వచ్చిందో వీ కెన్ విత్డ్రా దట్ యాంటీబయాటిక్. అలాగే సపోర్ట్ థెరపీ ఉంది, పారాసిటమాల్ జ్వరానికి ఇస్తాము, ఒకవేళ ఆయాసం వచ్చిందంటే ఆక్సిజన్ సాచురేషన్ పల్స్ ఆక్సిమీటర్ దగ్గర పడిపోతుందంటే ఆక్సిజన్ సపోర్ట్ చేస్తాము, సెకండ్ ఇన్ఫెక్షన్ అనుమానం ఉన్నప్పుడు సిబిపి అండ్ బ్లడ్ కల్చరు వాటి ప్రకారం ఏమైనా బ్యాక్టీరియా వచ్చిందంటే దానికి యాంటీబయాటిక్ కూడా పెడతాం. దీనిని మెయిన్ క్వాలిఫైడ్ సిస్టర్స్, క్వాలిఫైడ్ డాక్టర్స్, క్వాలిఫైడ్ అంటే ఇంటెన్సివ్ కేర్లో 24 గంటలు మనము మానిటరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ మానిటరింగ్లో ఎప్పుడు ఏది వచ్చినా, ఇప్పుడు ప్లేట్లెట్స్ ఎవరు పడిపోతున్నాయి, లేకపోతే స్వైన్ ఫ్లూ ఎప్పుడు ప్రమాదం అవుతున్నారు, స్వైన్ ఫ్లూ నిర్ధారిస్తే ఇమీడియట్లీ చేయాల్సిన పని, దే హ్యావ్ టు షిఫ్ట్ ది చైల్డ్ ఫర్ స్పెషల్ రూమ్. ఒక వార్డ్ అంటూ ఉంటే ఇప్పుడు గాంధీలో వార్డ్ ఉంది, నీలఫర్లో వార్డు ఉంది, ఫేవర్ హాస్పిటల్లో వార్డ్ ఉంది, అలాంటి వార్డు కన్నా పంపించుకోవాలా, ఇమీడియట్గా ఐసోలేట్ చేయాలి. ఐసోలేట్ చేసి మాస్క్, హ్యాండ్ వాష్, తర్వాత గ్లౌస్, ఫుల్ కవరేజ్ ఆఫ్ బాడీ, ఏమంటారు దాన్ని, గౌన్ లాంటిది వేసేసుకొని అది కనుక జాగ్రత్త కాపాడుకుంటే మనకు స్వైన్ ఫ్లూ నుంచి ఇమీడియట్గా ఒక పేషెంట్ రాకుండా కాపాడుకోవచ్చు. ఐసోలేషన్ ఈజ్ ఇంపార్టెంట్, ఇమీడియట్ ట్రీట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ పరిస్థితి మీకు సాచురేషన్స్ ఎప్పుడైతే డౌన్ అవుతున్నాయి ఇన్ స్పైట్ ఆఫ్ ఆక్సిజన్ అనుకున్నప్పుడు వెంటిలేటర్ పెట్టుకోవాలి, వీ కెన్ సేవ్ ది చైల్డ్. అయితే ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితి మనం చూస్తున్నా, ఎండాకాలం, వర్షాకాలం, ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలు తరచుగా ఎటువంటి వైరల్ ఫీవర్ తో ప్రమాదాలకు గురవుతున్నారు? వర్షాకాలంలో పిల్లలకు అన్ని కాలాల కంటే వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకున్న వింటర్ కానీ సమ్మర్ కానీ రెయిన్ సీజన్ వర్షాకాలంలో వర్షంలో తడిచినప్పుడు చెవిముక్కు గొంతు, ఆ తర్వాత న్యూమోనియా రావచ్చు, బ్రాంకైటిస్ కావచ్చు, బ్రాంకులైటిస్ కావచ్చు, ఏమైనా ఛాతికి సంబంధించిన ఉంటుంది,
అలాగే దోమకారుతో ఇటు మలేరియా వస్తుంది, డెంగ్యూ, చికెన్ గునియా ఇవి చాలా ఎక్కువగా చూస్తున్నాము. అలాగే కలుషిత నీరు, కలుషిత ఆహారం తోటి వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్, అలాగే హెపటైటిస్ ఏ అంటే జాండీస్, ఇవన్నీ కూడా అవగాహన లేకపోవటము, లేక పరిశుభ్రత లేకపోవటము, లేకపోతే తగిన వ్యాక్సిన్ తీసుకోకపోవటము వల్ల మనకు వచ్చే వ్యాధులు. తల్లిదండ్రులకు కనుక ఇన్ని తీసుకున్న కొన్నిటికి వ్యాక్సిన్స్ ఉండవు, కొన్నిటికి వైరస్ తప్పదు, వాటికి ట్రీట్మెంటు కంటే ఎక్కువ రెస్టు, కావాల్సిన ఫ్లూయిడ్స్, మనకు అవసరాన్ని బట్టి పరీక్షలు చేసుకొని అవసరం లేనప్పుడు అనవసరం మందులు వాడకుండా దాన్ని జాగ్రత్త పడితే ఏ వ్యాధితో కూడా ప్రమాదానికి గురి కారు. ఓకే డాక్టర్, అయితే అసలు మరి డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, మనం ఎలా గుర్తించగలుగుతాం, మామూలు ఫీవర్ దానికి తేడా ఉంటుందేమన్నా? ఇప్పుడు మనకు ఉన్న కాలంలో డెంగ్యూ ఎలా నిర్ధారించాలి, లక్షణాలు లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఏడీస్ ఈజిప్ట్ అనే ఆడదోమ పగటి పూట కుట్టినప్పుడు నొప్పి లేకుండా కనీసం కుట్టింది కూడా తెలియదు, అంటే ఎక్స్పోజర్ పార్ట్స్, అంటే ఇప్పుడు పాయింట్ వేసుకున్న పాయింట్ మించి కుట్టదు, ఆ ఎక్స్పోజర్ పార్ట్స్ మనకు శరీరంలో మనం కవర్ చేయని ఏరియా, లేకపోతే నెక్కర్లు వేసుకోవటం వల్ల, లేకపోతే ఆఫ్షర్స్ వేసుకోవటం వల్ల, లేక బెన్నెన్స్ వేసుకోవటం వల్ల ఎక్స్పోజర్ పార్ట్స్ ఎక్కడంటే అప్పర్ లిమ్స్ ఆర్ లోవర్ లిమ్స్ కరుస్తుంది. ముఖ్యంగా మనం ఆ చెత్తకుండి దగ్గర నుంచి పాస్ అవుతున్నప్పుడో, లేకపోతే నడిచిపోతున్నప్పుడో, లేకపోతే మురికి నీళ్ళు ఉన్నప్పుడో, లేకపోతే ట్రాఫిక్ లాగినప్పుడో ఎక్కడో దోమ, అది డెంగ్యూ దోమ 100 గజాల కంటే ఎక్కువ దూరం పోలేదు, అది ఉన్న స్థలానికి మనం పోతాం, మనం పోయినప్పుడు అది కరవటం వల్ల కనీసం తెలవ కూడా తెలియదు, అది వెన్నిస్ ఇనాక్యులేటర్ మనకు ఏం తెలియదు. కుట్టిన రోజు నుంచి లక్షణాలు వచ్చే రోజుకు ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటాం. ఈ రోజు కనుక డెంగ్యూ దోమ మన కుడితే మనకు లక్షణాలు వచ్చేందుకు 5 నుంచి 8 రోజులు పడుతుంది, కుట్టిన గంటలోపటికే మనకు డెంగ్యూ రాదు. రెండవది, లక్షణాలు ఎలా ఉంటాయి, ఇమీడియట్ సడన్గా జ్వరం, అతిగా జ్వరం 104, 105, ఈవెన్ 105.6 కూడా నేను 3 రోజుల క్రితం చూశాను, అంటే 106 దాటితే బ్రెయిన్ డ్యామేజ్, పర్మనెంట్ డ్యామేజ్ వస్తుంది. కాబట్టి హైపోథాలమస్లో మనకు టెంపరేచర్ని కంట్రోల్ చేసే శక్తి హైపోథాలమస్కి ఉన్నప్పుడు 160 దాటిందంటే బ్రెయిన్ టోటల్ డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హై టెంపరేచరు, తర్వాత కండ్లు మనకు రెట్రో ఆర్బిటల్ పెయిన్ అంటాం, అంటే కండ్లను లాగి ఇట్లా గుడ్లను ఇట్లా మనం పట్టి లాగుతుంటే ఎలా నొప్పి వస్తుందో తలనొప్పి, రెట్రో ఆర్బిటల్ పెయిన్ అంటాము. ఇంకో దీనికి రెండో పదం ఏముందంటే బ్రేక్ బోన్ ఫీవర్ అంటాం, అంటే వెన్ను నొప్పి విపరీతంగా నొప్పి వస్తుంది. అన్నిటికంటే మించి ఏంటంటే ఫ్లషింగ్, శరీరం కమిలిపోతుంది. ఇప్పుడు మనం వేడి దగ్గర పోయి, ఎక్కువ వేడి దగ్గర ఉన్నప్పుడు, సమ్మర్లో బాగా బయటకు పోయినప్పుడు, ఆ శరీరం అతిగా ఉష్ణోగ్రత వచ్చినప్పుడు మనకు శరీరం కమిలిపోతుంది. ఇవి డెంగ్యూ ఫీవర్ లక్షణాలు. అది కనుక జాగ్రత్త పడకపోతే నెక్స్ట్ స్టేజ్ ఏంది, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్. అది ఎట్లా వస్తుంది, దురద మొదలవుతుంది, దట్ ఈస్ ఫస్ట్ సిమ్టమ్. ముక్కు నుంచి కానీ, గమ్స్ నుంచి కానీ రక్తం కారొచ్చు, శరీరంలో కానీ మోషను లేక యూరిను, ఇవి రక్త కణాలు తగ్గిపోతుంటాయి, ప్లేట్లెట్స్, దానికి అప్పుడు బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది దీన్ని ఏమంటాము, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటాము. ఇది ఇక్కడి నుంచి థర్డ్ స్టేజ్ ఏముంది, డెంగ్యూ షాక్ సిండ్రోమ్, అంటే జస్ట్ రివర్స్ అవుతాయి అన్ని, అంటే టెంపరేచర్ సబ్నార్మల్ తగ్గిపోతుంది, రక్త ప్రసరణ తగ్గిపోతుంది, నాడి కొట్టుకోవడం తగ్గిపోతుంది, శ్వాస తగ్గిపోతుంది, శ్వాస ఇబ్బంది అవుతుంది, కడుపులో నీరు, అలాగే ఛాతిలో నీరు, శ్వాసకు ఇబ్బంది అవుతుంది. దీనిని మనం సపోర్ట్ థెరపీ పెట్టుకుంటాం. సపోర్ట్ థెరపీ అంటే మనకు బ్లీడింగ్ వచ్చినప్పుడు 20,000 ఉన్నా కూడా ప్లేట్లెట్స్, జనరల్గా 10-15 వరకు వెయిట్ చేస్తాము, బట్ 20,000 ఉన్నా కూడా బ్లీడింగ్ టెండెన్సీ వచ్చినప్పుడు మోషన్ నల్లగా పోతుంది, లేకపోతే మూత్రం ఎర్రగాపోతుండ్రు, లేకపోతే ముక్కలకల్లి రక్తం వచ్చింది, గమ్స్ నుంచి రక్తం వచ్చింది అంటే ప్లేట్లెట్స్ వీ హ్యావ్ టు ఇన్ఫ్యూస్, దెర్ ఇస్ నో అదర్ వే. అలాగే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ ఎప్పుడు అయితే లేట్గా రావచ్చు, లేదా మనకు లక్షణాలు గుర్తించలేక ఈవెన్ దోమల సంతతి ఎప్పుడైతే వైరస్ ఎక్కువ కుట్టినప్పుడు కూడా వాళ్ళకి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దే మే గో టు షాక్ సిండ్రోమ్, అది కూడా ఒకటి లక్షణం. వాళ్ళు మొదటి రోజు వచ్చినా కూడా 4వ రోజుకే తీవ్రత తాల్చవచ్చు, కానీ మనకు అందుబాటులో ఉన్న పరీక్ష, అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ ఏమి, సపోర్ట్ థెరపీ, ఫ్లూయిడ్స్ వేయాలి, లైఫ్ సేవింగ్ ఈజ్ ఐవీ ఫ్లూయిడ్స్.
పారాసెటమాల్, ఈ రెండు డెంగ్యూకు ప్రత్యేకంగా మనకి ఏం లేదు, జ్వరం రాకుండా పారాసెటమాల్, మనకు ఐవి ఫ్లూయిడ్స్. ఐవి ఫ్లూయిడ్స్ నువ్వు పేషెంట్ జస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను, పాస్డ్ యూరిన్ ఆర్ నాట్, ఎస్ పాస్డ్, ఒక్క పదంతో ఎప్పుడైతే హైడ్రేషన్ ఉంచుకుంటుందో సర్క్యులేషన్ బాగుంటుంది, సర్క్యులేషన్ బాగుంటుందో రక్త ప్రసరణ బాగుంటుంది, రక్త ప్రసరణ ఉన్నప్పుడు హార్ట్ రేట్ బాగుంటుంది, హార్ట్ రేట్ ఉన్నప్పుడు వైటల్స్ బాగుంటుంది, బీపీ బాగుంటుంది. ఇవన్నీ కూడా బికాజ్ ఆఫ్ డీహైడ్రేషన్, తగ్గిపోవటం డీహైడ్రేషన్ వస్తుంది. కాబట్టి మనకు హైడ్రేషన్ ఇంపార్టెంట్, పారాసిటమాల్ ఇంపార్టెంట్, దానికి సపోర్ట్ చేసి మనకు 5 to 7 days కనుక ఇవన్న 5వ రోజు వరకు మనం ఏం లేదనుకుంటే, అడ్మిషన్ అయినప్పుడు 5వ రోజుకి ఏంటంటే సంతోషంగా మనం పంపేయవచ్చు. ప్రమాదాలు ఈ 3rd, 4th, 5th days అవుతాయి కాబట్టి వాళ్ళకు ఓపిక పెట్టి మనం చెప్పాలి, ఈ ప్రమాదాలు అవుతాయి కాబట్టి మీరు ఉండాలి, మీరు పోతుంటే మీ ఇష్టం, మీరు ఎక్కడికైనా పోవచ్చు, ఇంటికి పోయి చూసుకోండి, లేదు గవర్నమెంట్ ఇవ్వండి, ఎక్కడికైనా పోండి, కానీ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది, అది భయపెట్టుడు కాదు. చెప్పకపోతే వాళ్ళకి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అదే విలేజ్లలో ఏం చేస్తున్నారంటే, ఈ ముఖం కమ్ములపై జ్వరనాగానే అమ్మవారు వచ్చిందని ఏది ఆపాకులతో కట్టి వాడికి ఏమి తాపటం కూడా బంద్ చేసేసి, ఏం అమ్మవారు కోపం వస్తుంది కాబట్టి ఏం తాపొద్దు, ఏం తినిపియొద్దు, ఎప్పటి వరకు వాడికి బ్లీడింగ్ మొదలయ్యే వరకు భయపడి తీసుకొస్తారు, అప్పటికే హెమరేజిక్ పీరియడ్ అండ్ దే ఆర్ గోయింగ్ ఫర్ షాక్ సిండ్రోమ్. అలాంటి వాళ్ళే డెత్కు గురవుతున్నారు. అవగాహన లేని తల్లిదండ్రులు, లాస్ట్ ఇయర్ ఒక సూర్యాపేట నుంచి నకరికల్లో ఉన్న పేషెంట్ వచ్చారు, వాళ్ళు 5 రోజుల ముందే వాళ్లకు డయాగ్నోజ్ అయింది డెంగ్యూ అని, అయినా కానీ తండ్రి లేట్గా తీసుకొచ్చాడు. నాకు ఫోన్ చేసి ఆదివారం ఆ రోజు ఆయన ఉంటారా అంటే ఉంటారు డాక్టర్ గారు అన్నాను. వస్తే ఇప్పుడు మళ్ళీ వచ్చి మా నాన్నది తద్దినం ఉంది ఈ రోజు అన్నాడు. చూడు బాబు, నేను పేషెంట్ చూడకుండా ఏం చెప్పలేను, నువ్వు వస్తానో నేను ఉన్నాను రాని అంటే, ఇప్పుడు ఆదివారం రాత్రి వచ్చాడు, అప్పటికే షాక్ సిండ్రోమ్లో పోయాడు. 24 గంటల లోపలి ఎంత ప్రయత్నం చేసినా మా దగ్గర వెంటిలేటర్ అవసరం, పెద్ద పిల్లగాడు కావటం వల్ల వెంటిలేటర్ లేకపోవటం వల్ల ఆల్రెడీ ప్రీఆక్యుపైడ్ ఉండటం వల్ల వి రెఫర్ టు సమ్ అదర్ హాస్పిటల్. అలాంటి వాళ్ళు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కానీ మీరు కనుక అవగాహన ఉన్న తల్లిదండ్రులు ఎలాంటి ఈ రెండు వ్యాధులకు, స్వైన్ ఫ్లూ కానీ డెంగ్యూ కానీ, తగు సమయంలో చికిత్స చేసుకొని డాక్టర్ మీద నమ్మకం పెట్టుకొని హాస్పిటల్ మీద నమ్మకం పెట్టుకొని మీరు కనుక చికిత్స చేసుకుంటే ప్రమాదానికి గురయ్యే అవకాశం చాలా చాలా తక్కువ. అయితే మిగతా వ్యాధులు డాక్టర్ కూడా స్వైన్ ఫ్లూ కావచ్చు, మరేదైనా కావచ్చు, డెంగ్యూ కూడా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుందా చిన్నపిల్లలు? కేవలం ఓన్లీ ఇప్పుడు చెప్పినగా డెంగ్యూ దోమ 100 గజాల కంటే ఎక్కువ పోదు, కానీ ఒకరి నుంచి ఒకరికి ఎలా వస్తుంది? ఇది కేవలం దోమకాటు ద్వారానే. ఇప్పుడు మనకు ఒక వ్యక్తికి దోమకాటు ఇక్కడ కలిసి ఇక్కడి నుంచి రేపు కరీంనగర్, ఇక్కడి నుంచి వరంగల్, ఇక్కడి నుంచి ఆదిలాబాద్ పోతే ఇది ఇంక్యుబేషన్ పీరియడ్ అని చెప్పాను కదా. ఈ రోజు దోమ కరిసింది, ఆయన ప్రయాణం వెళ్ళిపోయినా ఆయన తెలవడం తెలియదు, కనీసం డెంగ్యూ వ్యాధి వచ్చింది అని. 5వ రోజు ఆయన జ్వరం వస్తుంది. అక్కడ ఒక దోమ అంటే హెల్దీ దోమ, ఆరోగ్యంగా ఉన్న దోమ కుట్టినప్పుడు అది పీల్చుతుంది, పీల్చి దాన్ని మళ్ళీ తిరిగి వేరే వాళ్లకు ఇనాక్యులేట్ చేసినప్పుడు దోమ ద్వారానే వస్తాం. కానీ ఒకరి నుంచి ఒకరికి డెంగ్యూ వ్యాధి రాదు, కేవలం దోమతోటే. కాబట్టి దోమలు రాకుంటే ఇంట్లోకు మనం చుట్టూ దోమతెరలేసుకోవటము, ఇంట్లో నీళ్లు మురికి నీళ్లు లేకుండా పరిశుభ్రత ఉంచుకోవటము, ఇంటి చుట్టూ మురికి నీరు లేకుండా ఉండాలి, డీడీటీ స్ప్రే ఆర్ మెలోతెన్ స్ప్రే, గవర్నమెంట్ ప్రభుత్వానికి MCHకు లేకపోతే పంచాయతీ వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళకి ఎవరికైనా చెప్పి అలాంటి దోమలు లేకుండా చూసుకోవాలి. వేరే స్వైన్ ఫ్లూ ఏంటంటే ఎక్కడ పైన అనుమానం ఉన్నప్పుడు వీ హ్యావ్ టు వేర్ ది మాస్క్ అండ్ గ్లౌస్ ఫుల్ కవర్, అది మనకు కనీసం ఈ రెండు, ఒకటి ఎయిర్ బార్ను, ఒకటి కంటామినేషన్. తర్వాత దోమకు కుట్టుకు లేదా డెంగ్యూ వ్యాధికి వ్యాక్సిన్ లేదు, కానీ స్వైన్ ఫ్లూకు వ్యాక్సిన్ ఉంది. 6 నెలల పిల్లల నుంచి 6 మంత్స్ చైల్డ్ నుంచి ఈ కెన్ గివ్ వ్యాక్సిన్ అప్ టు 100 ఇయర్స్. బట్ ఎవ్రీ ఇయర్ హై రిస్క్ ఎవరు, 18 సంవత్సరాల పిల్లల అంటే తక్కువ ఉన్న వాళ్ళకు, ముఖ్యంగా 5 ఇయర్స్ వాళ్ళకు ఎవ్రీ ఇయర్ ఇప్పించుకోవాలి. ఈవెన్ సీనియర్ సిటిజన్స్ ఇప్పించుకోవాలి. ఎప్పుడైతే ఎక్కువ తిరుగుతుంటారు ప్రయాణం చేసే వాళ్ళకు, వాళ్ళకి ఎవ్రీ ఇయర్ తీసుకుంటే ఇటు టైఫాయిడ్ వ్యాక్సిన్ తీసుకోవటము, అప్పుడు హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ తీసుకోవటము, ఇటు ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల ఈ ప్రమాదాలన్నీ మనకు రాకుండా కాపాడుకోవచ్చు. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మా స్టూడియోకి వచ్చి డెంగ్యూ అలాగే స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు, అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ.
చూసారు కదండి, ఇది వాళ్ళ హెల్త్ జోన్. రేపటి హెల్త్ జోన్ లో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.